ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్కి వచ్చారో లేదో అది సెకండరీ. ఫస్ట్ మమ్మల్ని అడిగేది పేషెంట్స్ ఏంటంటే, మా అండాల క్వాలిటీ, వీర్యకణాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చా. సో అది తక్కువ ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, బట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ముఖ్యంగా అడుగుతారు మా అండాల క్వాలిటీ, స్పర్మ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చా. సో బేసిక్గా ముందు స్పర్మ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీర్యకణాలు ఏంటంటే లైఫ్ లాంగ్, ఒక అబ్బాయి 13-14 ఏజ్కి వచ్చాడంటే అక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి 70-80 దాకా ప్రొడక్షన్ ఉంటుందన్నమాట, స్పర్మ్స్ ప్రొడక్షన్. ఇవి ఏంటంటే సైక్లికల్గా వస్తాయి, అంటే పుడుతూ ఉంటాయి కానీ మెచ్యూరిటీ అనేది ఒక 3 మంత్స్ దాకా అయిన తర్వాత ఇజాక్యులేషన్లో బయటకు వస్తుంది. సో ఈరోజు మీరు లైఫ్ స్టైల్ మార్చారనుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్, వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్ చేయడము, ఏదైనా డ్రగ్స్, స్టీరాయిడ్స్ అవన్నీ తీసుకుంటుంటే అవన్నీ మానేశారనుకోండి, రేపటి నుంచి మంచి స్పర్మ్స్ వచ్చేవు. ఇట్ టేక్స్ 3 మంత్స్ టైం, 3 నెలల తర్వాత మంచి బ్యాచ్ స్పర్మ్స్ రావడానికి టైం పడుతుందన్నమాట.